రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. మనుబోలు మండలంలోని కొలన కుదురు కట్టువపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొలనకుదురు కట్టువపల్లి గ్రామాల్లో మంత్రి పత్తిపాటి పుల్లారావు పర్యటించారు. దెబ్బతిన్న పొలాలను చూశారు. ఇటీవల మృతి చెందిన కస్తూరయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్థానిక నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి, రమణయ్య నాయుడు, కోదండ రామిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. బయట ప్రపంచంతో కనెక్టివిటీ లేకుండా పోయింది మీకు. ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ మన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించినారు. మీరందరూ ఇంత ఆపదలో 10 రోజులు ఓపికగా ఉన్నారు. మీ అందరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఇప్పుడు 25 కేజీలు మీకు పామ్ ఆయిల్, చక్కెర, పప్పు మీకు పంపిణీ చేస్తున్నారు. మొత్తం ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవటం చాలా ఉపయోగపడింది. పేదవాళ్ళందరికీ కూడా సాయం అందింది. అట్లే మీకు ఇక మిగిలిన కార్యక్రమాలు ఈ ఊరికి ప్రత్యేకంగా తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెడతాం. ప్రతిసారి నేను 9-10 తేదీలో వచ్చిన వర్షానికే మీ దగ్గరికి వచ్చాను. నేను మళ్ళీ అడ్డుపోయినా 2వ వర్షానికి మళ్ళీ నష్టం వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క నెలలో కొలనకుదురు గ్రామస్తులు, దానికి శాశ్వతంగా మనం ఏ విధంగా చేయాలో కూడా వాటిని గురించి ఆలోచిస్తాము. కొంతమందికి సర్టిఫికేట్ లేవు అని చెప్పేసి ఇవ్వాలంటే రిజిస్టర్ కాలేదని కొంతమంది ఆందోళన చెందుతున్నారు. దాని గురించి కూడా మంత్రి గారు, కమిషనర్ గారు ఆలోచిస్తున్నారు. మీ అందరికీ న్యాయం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న నమస్కారం. పడ్డారు. ప్రభుత్వం కూడా మాక్సిమం ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ యొక్క ప్రీతమ నాయకులు, మాకు మంచి ఆప్తులైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వారి పరిధిలో వారు ఎంత మేరకు గ్రామాల్లో ఇబ్బందుల్ని అధిగమించడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనో తీసుకోవటం, అదే విధంగా ఈరోజు మా కమిషనర్ గారు చెప్తున్నారు 1400 ఎకరాలు మీరు నష్టపరిహారం రాయించుకునేటువంటి దాంట్లో రైతులందరూ ముందుకొచ్చి మీ పేర్లు, మీ ఎకరాలు ఎంత ఎక్స్టెండ్ చేశారు నోట్ చేసుకోండి. ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బియ్యం ఇస్తున్నారు, పంచదార ఇస్తున్నారు, ఆయిల్ ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు. అంతేకాకుండా అగ్రికల్చరల్ కూడా నష్టపరిహారం ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద దాదాపు 3,10,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. హార్టికల్చర్ వచ్చేటప్పుడు 50,000 హెక్టార్లు నష్టం జరిగింది. రొయ్యలు వచ్చేటప్పటికి 7,850 హెక్టార్లు మా వాళ్ళు ఇప్పటికి ప్రాథమిక అంచనా తేల్చారు. వీటన్నిటికి కూడా నష్టపరిహారం ఏదైనా బ్రిడ్జెస్ కావాలనేటువంటిది. ఇప్పుడు మేము గ్రామాలకు వెళితే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే నడుములలో నీళ్లు వచ్చినాయి. ఎప్పుడు లేదు ఇటీవల కాలంలో 2001 కన్నా పెద్ద వర్షం 90 ఒడ్లో వచ్చిందంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే మేము అసలు ఇంతవరకు చూడలేదంటున్నారు. కనుక ఇవన్నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడే ప్రభుత్వం మీతో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 రోజులు ఇక్కడే ఉండి మంత్రులందరినీ, అధికారులందరినీ ఇక్కడే ఉంచి వారు రాత్రి వెళ్లారు. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వ పరంగా ఎంత మేరకు ఆదుకొని మళ్ళా తిరిగి మీకు ధైర్యాన్ని అండగా ఉండాలనో అంత మేరకు ప్రభుత్వం కూడా మీతో ఉంటుందని నేను మీకు తెలియజేసుకుంటూ, చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వారు మీకుండటం కూడా మీ అదృష్టం. ఆ విధంగా వారి నాయకత్వంలో సహాయక చర్యలు తప్పకుండా మీకు జరుగుతాయి, అందుతాయని నేను మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.